हाय व्यूअर्स, वेलकम टू आईफे नेटवर्क। बॉलीवुड यंग हीरो सुशांत सिंग राजपूत आकस्मिक मृति అటు సినీ అభిమానులతో పాటు సినీ ప్రముఖులను తీవ్రంగా కదిలించింది। మంచి నటుడు, మంచి సినిమాలు, మంచి కెరీర్ ఉన్న హీరో సడన్ గా సూసైడ్ అందరిలోనూ విషాదం నింపింది। అయితే స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మాత్రం సుశాంత్ సింగ్ రాజ్పుత్ ను బాలీవుడ్ పెద్దలే హత్య చేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంది। ఇండస్ట్రీలో నెపోటిజం ఉందని, ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా హీరోలు అరగేటం చేసిన వాళ్ళని ఎదగనివ్వరని తేల్చి చెప్పింది। దాదాపు 2 నిమిషాల నిడివి గల వీడియోను పోస్ట్ చేసిన కంగనా బాలీవుడ్ లో పెత్తనం నడిపే పెద్దలపై విమర్శలు గుప్పించింది। సుశాంత్ చాలా అద్భుతమైన నటుడు, కైపోచే సినిమాకు బెస్ట్ డెబ్యూ అవార్డు రావాల్సి ఉంది, కానీ అవార్డు రానివ్వకుండా చేశారు। ఎన్నో అద్భుతమైన సినిమాలు, చిచ్చోరే వంటి సందేశాత్మక చిత్రం కూడా చేశారు, అంతటి టాలెంటెడ్ యాక్టర్ కు అవార్డు రాకపోవడం ఏంటి? స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ సంపాదించిన వ్యక్తి మానసికంగా ఎలా బలహీనంగా ఉంటాడు అంటూ ప్రశ్నించింది। అంతేగాక జరిగిందంతా బాలీవుడ్ బడాల ప్లానే, ఎవరు కొత్తగా వచ్చినా వెనక్కి లాగుతారు, బ్యాడ్ రివ్యూస్ రాయించి కెరీర్ ని తొక్కేస్తారు। సుశాంత్ ను డ్రగ్ బానిసగా కూడా చిత్రీకరించే ప్రయత్నం చేశారు। మరి సంజయ్ దత్ గురించి బాలీవుడ్ పెద్దలు ఎందుకు మాట్లాడరు? ఒకానొక సమయంలో తన సినిమాను చూడమని అభిమానులను విజ్ఞప్తి చేశాడు। తనకు గాడ్ ఫాదర్ ఎవరూ లేరని, సినిమాలు ఆడకపోతే తనను ఇండస్ట్రీ బయటకు తోసేస్తారని వాపోయాడు అని కంగనా రనౌత్ తెలిపారు। ఆఖరికి నా పైన కూడా 6 కేసులు బనాయించారని కంగనా చెప్పింది। బాలీవుడ్ పెద్దలు పెట్టిన ఒత్తిడి కారణంగానే సుశాంత్ సూసైడ్ చేసుకున్నాడని కంగనా మండిపడింది। కంగనా అభిప్రాయాలకు నెటిజన్లు మద్దతు పలుకుతున్నారు। ఒక మనిషి మీ మధ్య ఉన్నప్పుడు ఆదరించడం మానేసి దూరం పెట్టి చనిపోయిన తర్వాత అంతా దొంగ ఏడుపులు ఏడుస్తున్నారా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు।